ఏంద్ర మీరు తెచ్చే మార్పు గాశారం బాలేక రైతు చచ్చిపోతే ఆ కుటుంబం మొత్తం బజార్ల కీడ్సుడు ఆ మార్పు ఇప్పుడు రైతు చచ్చిపోతే వారం రోజుల్లోనే రైతు బీమా కింద 5 లక్షలు బ్యాంకుల జమ చేస్తున్నారు ఈ మార్పు మంచోళ్ళతోనే వస్తది నీ లెక్క ముంచటోళ్ళతో రాదు ఆ మంచోడెవరో మీకు ఎర్కే కేసీఆర్ ఆయనకే మా ఓటు కారు గుర్తుకు ఓటేద్దాం తెలంగాణను గెలిపిద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బర్రెలక్కను అయితే టైం లేదు ప్రచారానికి లాస్ట్ లాస్ట్ డే కదా చాలా టైం అయిపోయింది ఈ ఊరికి వద్దామా లేదా అన్నట్టు మేము రావద్దని అనుకున్నాం ఎందుకంటే టైం లేదు ఇంకా మేము కొన్ని లెక్కలు రాద్దాం అనుకున్నాం అయితే కానీ అన్న వాళ్ళు నిజంగా రావాలక్క రావాలక్క మీరంటే చాలా ఇష్టం అని చెప్పేసరికి వచ్చేసిన అనమాట అక్కకు ఒకసారి వేసుకోండి మరి నిజంగా థ్యాంక్ యూ నాకు ఇక్కడ చాలా మంది తమ్ముళ్ళు తెలుసు ఎందుకంటే ఈ ఊరు కూడా నా ఊరే కాబట్టి అన్న నువ్వు చెప్పినట్టు టీఎస్ఎస్పి గురించి హైకోర్టులో కేసు నడుస్తుంది ఆల్రెడీ నడుస్తుంది ఖచ్చితంగా నేను కూడా సపోర్ట్ చేశా ఎందుకంటే నేను కూడా డిపార్ట్మెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం మీకు తెలుసు అన్నమాట నాకు చాలా ఇష్టం ఏవో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను నా జాబ్ కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి నాకు రాకపోయినా నేను మీకోసం ఖచ్చితంగా పోరాటం చేస్తా ఓకేనా ఖచ్చితంగా నేను పోరాటం చేస్తా నాలాగా నేను నిరుద్యోగిని కదా అని నేను ఎంతైతే బాధపడ్డానో ఇంకెవ్వరు కూడా బాధపడద్దు నేను దానికోసం ఎంత పోరాటమైనా చేస్తా ఎంతకైనా తెగిస్తా ఓకేనా దీనికి నేను పోరాడాలంటే నార్మల్ పీపుల్గా పోరాడితే అవ్వట్లేదన్న నాకు ఏమంటున్నంటే నువ్వు నార్మల్ పీపుల్ కాబట్టి పీపుల్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తొక్కేస్తున్నావు అదే మనకు ఒక ప్లేస్ అంటూ ఉంటే తొక్కడానికి ఎవరు రారు కాబట్టి నేను ఈ ఎమ్మెల్యేను ఎంచుకున్నాను అనమాట ఈ ఎమ్మెల్యేగా ఉంటే ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం మంచి చేయొచ్చు చాలా వరకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అందుకే నేను ఎమ్మెల్యే అనే ఒక జాబ్కి అప్లికేషన్ చేసుకున్నాను దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తుకేసి గెలిపించాలి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి నిరుద్యోగంలో బాగంటే ఇంత మండుతుందా అని చెప్పేసి ఒక్కసారి మనం నిరూపిద్దాం చాలా వరకు దళిత బంధు కానీ ధరణి అవన్నీ చాలా మంది నష్టపోయారు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళుగానే ఉండు లేనోళ్ళు లేనోళ్ళుగానే ఉన్నారు కాబట్టి వీటన్నింటి కోసం మనం పోరాడదాం మనకు కావాల్సినవి మనం తెచ్చుకుందాం దానికి మీరు చేయాల్సింది ఏంటంటే విజిల్ గుర్తు కోటేసి గెలిపించాలి అందరు రాజకీయ నాయకుల్లో నాయకుల్లాగానే ఏమి వచ్చింది ఏదో చెప్పి పోతుంది కాదు నేను చేసి చూపిస్తా ఓకేనా మళ్ళీ మీరు అనాలి అరే నిజంగా అక్క చెప్పింది నిజమే కదా ఈరోజు చేసి చూపించిందని మీరే మళ్ళీ నన్ను మీ ఊరికి తీసుకోవాలి సన్మానం చేయడానికి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది